మెజారిటీ కే రాజ్యాధి కారం కార్ నమస్తే మీరు చూస్తున్నది టీవీ 1 నేను అనిల్ సమాజంలో 80% పైగా ఉన్న మెజారిటీ జనులకు రాజ్యాధి కారం దక్కాలన్న లక్ష్యంతో టీవీ 9 టీవీ 1 చేపట్టిన బృహత్తర కార్యక్రమానికి స్వాగతం స్వతంత్రం వచ్చి 64 ఏళ్లు గడిచిన దళిత బహుజన ప్రజల జీవన విధానం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు ప్రతిక్షణం బ్రతుకు పోరాటంలో అలసిపోయే దళిత బహుజనులు రాజ్యాధి కారం కోసం పోరాటం చేయలేకపోతున్నారు ఐక్యమవుతున్న దళిత బహుజన వర్గాలను అగ్రవర్ణాలు అడుగడున చీల్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి విభజించు పాలించు అనే పద్ధతిలో దళిత బహుజనులను అణిచివేస్తూ వారిని రాజ్యాధికారానికి దూరం చేస్తున్నారు ఓటు విలువ తెలియని పేద ప్రజలు అగ్రవర్ణాల చేతిలో మోసపోతున్నారు ఇదే అంశాన్ని మనతో చర్చించడానికి మన స్టూడియోలో ఉన్నారు కాంచీరామ్ ఫౌండేషన్ వ్యవస్థాపక సభ్యులు పులిగుజ్జి సురేష్ గారు మెజారిటీగా రాజ్యాధికారం సాధించాలంటే ఏం చేయాలో వారితోనే చర్చిద్దాం నమస్కారం అండి సురేష్ గారు ముందుగా మీరు మా స్టూడియోకి వచ్చినందుకు టీవీ 9 టీవీ 1 తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను సురేష్ గారు మీరు కాంచీరామ్ ఫౌండేషన్ వ్యవస్థాపక సభ్యులు మీరు ఆ ఫౌండేషన్లో పనిచేస్తున్నారు అసలు మీ ఈ ఫౌండేషన్ గురించి తెలుసుకునే ముందు అసలు మీ నేపథ్యం గురించి చెప్పండి అంటే నేను మాది ప్రకాశం జిల్లా మా తల్లిదండ్రులు కూలి పని చేస్తారు కూలి పనిలో భాగంగా నేను కూడా కూలి పని చేసేవాడిని పలకలు అంటే మనం అక్షరం నేర్చుకోవాలంటే పలక చాలా అవసరం ఆ పలకలు చేసేటువంటి కుటుంబంలో నుంచి నేను వచ్చాను ఓకే పలకలు చేస్తాను పలకలు అదే మార్కాపురం అనేది చాలా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి మార్కాపురం పలకల పరిశ్రమ ఆ ప్రాంతంలో మేము మా తల్లిదండ్రులు మేము నేను కూడా రాత్రుల్లో పనికి పోవటము పగలు కాలేజీకి పోవటము ఇట్లా చదువుకున్నట్టు వస్తున్నటువంటి నేపథ్యం అంటే మా ఇల్లు చాలా చిన్న గుడిసె చిన్నప్పుడు నా పుట్టుక టైంలో మాకు ఇల్లు లేకుండేది ఇల్లు లేనప్పుడు ఆ ఇంట్లో మా పెదనాన్న వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్లకు బర్రెలు ఉండేవి బర్రెలు గేదెలు ఎద్దులు ఉండేవి మాకు ఇల్లు ఉండేది కాదు ఆ బర్రెల కష్టంలో మేము పడుకుండేవాళ్ళం అప్పుడు అవి పేడేసినా అవి ఉచ్చబోసినా మొత్తం మా ముఖాల మీదే పడేవి మా అమ్మోళ్ళు ఉదయం పనికి పోతే మళ్ళీ పనికి పోయి రిటర్న్ ఇంటికి వచ్చే వరకల్లా మాకు చిన్న డేక్షలు ప్లేట్లు ఇవి ఉండేవి వాటిని తీసి బయట ఇసిరేసేవాళ్ళు అంటే అటువంటి పరిస్థితుల్లో కూడా కొంత ప్రయత్నం చేసి ఏబిఎం కాంపౌండ్లో క్రిస్టియన్ ఏబిఎం కాంపౌండ్లో కొంత చదువుకోవడానికి కొంత అవకాశం దొరికింది ఆ అవకాశంలో ఆ తర్వాత మాకు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సంక్షేమ పాఠశాలల్లో అక్కడ చదువుకున్నాను సంక్షేమ పాఠశాలలో ఆ తర్వాత కాలేజ్ విద్య తర్వాత అక్కడ నుంచి పిహెచ్డి దాకా నేను చదువుకోగలిగాను అయితే నేను ముఖ్యంగా నేపథ్యం గురించి జీవితం గురించి ఆలోచిస్తే చదువు ఎంత ప్రాముఖ్యమైనది చదువు దగ్గర కూడా కులం ఉంటుందా అనేది నేను చిన్నప్పుడే తెలుసుకోగలిగాను ఆ డిగ్రీ అనంతరము మా ఊరు దగ్గరే చెన్నుపల్లి అనే ఒక విలేజ్ ఉంది ఆ గ్రామము అడవుల్లో ఉంటుంది బాగా కొండల మధ్యలో ఉంటుంది ఆ గ్రామంలో 18 సంవత్సరాలు పాఠశాల ఉన్నది అనేది రికార్డుల్లో ఉండేది ప్రభుత్వ రికార్డుల్లో కానీ అక్కడ గ్రామస్తులు ఎవరికి తెలియదు అక్కడ పాఠశాల ఉంది అనే విషయం గ్రామస్తులకు తెలియదు కానీ అక్కడ ఉన్నట్టు మాత్రం రికార్డుల్లో ఉంది అయితే ఆ ఊరిని నాకు తెలుసుకున్నప్పుడు నేను అక్కడ వెళ్ళి పనిచేయాలనేటువంటిది ఒక తపన పుట్టింది అక్కడ నడిచిపోవాలి రోడ్డు మార్గం లేదు అడవుల్లో చెట్ల మధ్యలో నడుచుకుంటూ వెళ్ళాలి ఒకరోజు ఆ ఊర్లో పెద్ద పైతాన్ ఉంది అది కుక్కను మింగుతూ ఉంది కుక్కను సగానికి మింగింది మింగుతుంటే ఆ కుక్క అరుస్తూ ఉంది అంటే దాని తన ప్రాణరక్షణ కోసం అది అరుస్తూ ఉంది ఆ గ్రామంలో ప్రతి మనిషికి ఒక గొడ్డలి ఒక కుక్క వాళ్ళ ఆయుధాలు కుక్కనేమో వాళ్ళ రక్షణ కోసం నిలబడుతుంది గొడ్డలేమో వాళ్ళ ఆత్మరక్షణ కోసం నిలబడుతుంది ఇదే వాళ్ళ జీవితం అటువంటి గ్రామంలో ఓబులేస్ అనేటువంటి ఒక వ్యక్తి ఆయన కుక్కను మింగుతూ ఉంది పైతాను అతను ధైర్యం చేసి గొడ్డలు తీసుకొని ఆ పైతాన్ని నరికాడు అప్పుడు కుక్క బయటపడింది అంటే అటువంటి నా నేనున్న ఒక చిన్న గుడిసె అక్కడ ఆ గుడిసెకు పక్కనే ఉంటుందన్నమాట పక్కనే ఒక 100 మీటర్ల దూరంలో కుక్కను పైతాన్ని మింగుతా ఉంది అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆ ఊరు నేను వెళ్ళినప్పుడు ఆ ఊరు పిల్లలకి కొంచెం మంచి వాసన వచ్చే సబ్బు అంటే తెలియదు ఆ ఒక్క అబ్బాయి ఉన్నాడు 10th క్లాస్ చదువుకున్నాడు మిగతా పిల్లలందరూ ఉదయాన్నే లేవటం గొర్రెలకు మేకలకు అడవులకు వెళ్ళిపోవటం ఎవరు స్కూలుకు పోయేవాళ్ళు కాదు ఇటువంటి నేపథ్యం ఆ గ్రామంలో ఉంది అయితే నేను వెళ్ళినప్పుడు అమ్మ నేను మీకు చదువు చెప్తాను పిల్లలకు చదువు చెప్తానంటే నన్ను నమ్మల
నువ్వు చూస్తే చాలా బాగున్నావు చిన్నోడివి, నీకు కనీసం మూతి మీద నూనె మిసాల్ కూడా రాలేదు, నువ్వు ఎక్కడ పని చేస్తావు అసలు, నువ్వు నువ్వేంటి ఇక్కడ ఉండటం ఏంటి అని వాళ్ళు నమ్మల. సరే ఏం చేయాలో నాకు అర్థం కాల. నేను వెళ్ళాను అక్కడికి, వాళ్ళతో కూర్చున్నాను, పెద్దవాళ్ళతో మాట్లాడాను, మగవాళ్లను పిలిచాను ముందు, వాళ్ళందరితో మాట్లాడితే పోసారి ఇట్లాంటి వాళ్ళని చాలా మందిని చూస్తున్నాం మేము అని అని చెప్పారు. సో అక్కడి నుంచి నేను స్కూలు ప్రారంభించాలని ప్రయత్నం చేసి పిల్లల దగ్గరికి వెళ్తే పిల్లలు వచ్చేవాళ్ళు కాదు, యాపో అనేవాళ్ళు వాళ్ళు. అరే ఇదేంది అని నేను ఒక చదువు చెప్తానని వాళ్ళ దగ్గరికి వెళ్తే పో అంటున్నారు ఏంది, వీళ్ళు రావట్లేదు ఏంటి అని నాకు చాలా టైం పట్టింది అర్థం చేసుకోవడానికి చిన్న వయసు. సరే ఏం చేయాలా ఏం చేయాలనేది ఆలోచించి ఆటలాడటం మొదలుపెట్టాను. అంటే పిల్లల్ని మచ్చగ చేసుకోవడానికి సాయంత్రం పూట ఆటలాడుకోవడం, ఉదయాన్నే లేచి వాళ్ళతో పాటు లుంగి కట్టుకొని వాళ్ళతో పాటు అడవికి మేకలు గాయడం, బర్రెలు గాయడానికి వాళ్ళతో పాటు పోవడం, ఇది దాదాపు నాకు ఒక నెల రోజులు పట్టింది. అంటే వాళ్ళని మచ్చగ చేసుకుంటూ పగల పూటేమో ఇట్లా మచ్చగ చేసుకోవటం, సాయంత్రం పూటేమో ఆటలాడించడం. ఈ ఆటలాడించేటప్పుడు ఊరు గ్రామం మధ్యలో ఆడించేవాళ్ళం, ఊర్లో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వచ్చేవాళ్ళు, అక్కడ వేమన పద్యాలు చెప్పేవాళ్ళు. అక్కడ వేమన పద్యాలు బాగా వేమన పద్యాలు జాషువా పద్యాలు ఇవి అప్పుడు అక్కడ చెప్తా ఉంటే అందరూ ఆలకించేవాళ్ళు. సో అట్లా నేను అక్కడ స్కూలు అక్షరాలు నేర్పడం అనేది ప్రారంభించాను. అక్కడ నాకు అన్నం ఉండేది కాదు. ఏ ఒక ఫ్యామిలీ ఎవరన్నా అన్నం పెట్టాలి అని అంటే ఒక కుటుంబం భరించలేరు. అంటే ఒక కుటుంబము మూడు పూట్లు అన్నం పెట్టలేని పరిస్థితి. అయితే వాళ్ళు ఏమనుకున్నారు అంటే ఇంటికి ఒక పూట అన్నం పెట్టాలని అనుకున్నారు. ఇంటికి ఒక పూట అన్నం పెట్టాలనుకున్నప్పుడు సరే నేను షెడ్యూల్డ్ కాస్ట్ మాదిగ కులానికి సంబంధించిన వాడిని, సో మాదిగను కాబట్టి ముందు మాదిగలు పెట్టారు. తర్వాత అక్కడ ముస్లింలు ఉన్నారు, యాకర్ అనే కులం వాళ్ళు ఉన్నారు. ముస్లింలు పకూర్బి అని ఆమె చాలా గొప్పగా, అయ్యా నాయన నువ్వు గొప్ప సేవ చేయడానికి వచ్చావు, నీకు మేము నేను నా దగ్గర ఉండు నాయన అని ఒక ప్రయత్నం చేసిందాం. సో ఆమె దగ్గర నుంచి ఆమె కూడా పెట్టలేని స్థితి వచ్చినప్పుడు మిగతా ఊర్లో వాళ్ళందరూ నన్ను ఎట్లన్నా గ్రామంలో ఉంచాలి అనేది ఒక పట్టుదల పట్టుకుంటారు. పట్టుకొని ఇంటింటికి అన్నం పెట్టాలని అనుకున్నారు. ఒకరోజు బీసీ కులానికి సంబంధించిన వాళ్ళు నన్ను తీసుకెళ్ళారు భోజనానికి రమ్మని. పక్కన మేకను కట్టేసింది, ఆ మేక పాసు పోసింది, ఆ మేక పెంటికలేస్తూ ఉంది, పందిరిలో గుంజ ఉంటుంది, గుంజ పక్కకి నన్ను కూర్చోబెట్టారు. ఆ కూర్చోబెట్టినప్పుడు సరే నేనేమి నాకు లక్ష్యము కొంచెం బలంగా ఉంది, సంకల్ప బలం, దాంట్లో నేను అక్కడ సరే కూర్చున్నాను. అక్కడికి తీసుకొచ్చి ఇట్లా పెట్టారు అన్నం ముద్ద. మామూలుగా గ్లాస్తో నీళ్ళు ఇవ్వలేదు, అక్కడ కుడితితో ఉండేది ఉంటే అది కడిగి ఒక ఆమె నీళ్లు తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. నేను అక్షరం నేర్పడానికి పోయినా వాళ్ళకంటే శుభ్రంగా ఉన్నా, అప్పుడు నాకు చాలా అసలు అప్పుడు ఇంకా ఎక్కువ నాకు అంటే నా ఆలోచనకి నాకున్న సంకల్పానికి ఇంకెక్కువ బలం చేకూరింది. ఎంత నిజంగా ఈ ప్రజలకు సేవ చేయాలని వెళ్ళినా కానీ వాళ్ళని ఈ కులం అనేది వెంబడిస్తుంది, అది మిమ్మల్ని కూడా వెంబడించింది, ఖచ్చితంగా మీ కులాన్ని ప్రశ్నించిందని మనం భావించాలి. అవును, అక్కడ నా కులాన్ని ప్రశ్నించింది, నన్ను ప్రశ్నించింది, నేను చెప్పే చదువును కూడా ప్రశ్నించింది. నేను చదువు చెప్పాలని అక్కడికి వెళ్తే అరే వీడు చదువు చెప్తుంటే పిల్లలు చదువుతారు, పెద్దవాళ్ళని కూడా చదివిస్తున్నాను, యువకుల్ని చదివిస్తున్నాను, కొన్ని మంచి మాటలు నేర్పుతున్నాను, నన్ను ఆ ఊర్లో నుంచి ఎల్లగొట్టాలని కూడా ప్రయత్నం కూడా జరిగింది. అంటే చదవకూడదు, ఈ వెనుకబడినటువంటి వర్గాల వాళ్లకు చదువు ఉండకూడదు, బహుశా ఈ 21వ శతాబ్దంలోనే ఇటువంటి పరిస్థితి ఉంటే మనం వెనకటికి జ్యోతిరావు పూలే ప్రయత్నం చేసినప్పుడు, లేదా అంతకు ముందు సంత రవిదాసు 14-15 శతాబ్దాల్లో ఆయన ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు ఇంకా ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటారు కొంచెం ఊహించడానికి కూడా చాలా ఊహకు కూడా అందదు. ఎందుకంటే అప్పుడు 150 సంవత్సరాల క్రితమే సావిత్రిబాయి పూలే ఒక మహిళ అక్షరాలు నేర్చుకోవడానికి పునాది వేసినటువంటి జ్యోతిరావు పూలే దళితులకు అక్షరాలు నేర్పించాలి, వీళ్ళకి చదువులు చెప్పించాలి, వీళ్ళను మనుషులుగా తీర్చిదిద్దాలని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నానికి ఆ రోజు వచ్చినటువంటి సమస్యల్ని ఆయనకి ఇంకెంత సంకల్ప బలం ఉందో ఆయనలో అసలు ఆయన చేసిన త్యాగాన్ని గురించి మనం ఊహించుకోవడానికి కూడా కొంచెం మన ఈ స్థాయిలో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. ఓకే, మీతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి సుమన్ లైన్లో ఉన్నారండి. సుమన్ గారు చెప్పండి. సుమన్ గారు నమస్తే. సుమన్ గారు బాగున్నారా? సుమన్ బాగున్నారా? బాగున్నానండి. మీ నెంబర్ నా ఇక్కడ మిస్ అయ్యింది, నాకు కాల్ చేయండి. షో అయ్యాక నేను చేస్తాను సుమన్.
సుమన్ గారు మనం శిశిల్ల వెళ్ళాం మీతో పాటు చేనేత కార్మికుల సమస్యల మీద. హలో చెప్పండి సుమన్ గారు. ఫస్ట్ మీ టీవీ వాళ్ళని తగ్గించండి సుమన్ గారు. మీ టీవీ వాళ్ళని తగ్గించి మీరు డైరెక్ట్ ఫోన్ లో మాట్లాడండి. అలా చేస్తున్నాను. సుమన్ గారు చెప్పండి. సుమన్ గారు మనము సిరిసిల్ల వెళ్ళాము చేనేత కార్మికులు ఆకలి చావులు ఆత్మహత్యలు జరిగినప్పుడు. అవునండి. అప్పుడు మీరు అంటే మీరు మీ టీము చేసిన ప్రయత్నం చాలా గొప్పది. వాళ్ళలో ఆత్మస్థైర్యం కూడా కలిగింది. గుర్తుండే ఉంటుంది అనుకుంటున్నాను మీకు. చెప్పండి సుమన్ గారు. ఓకే థ్యాంక్ యూ సుమన్ గారు మీరు కాల్ చేసినందుకు. సార్ అలాగే మీరే ఈ ప్రశ్న లేవనెత్తారు కాబట్టి మీరు చిన్నత రంగం మీద పరిశోధన చేశారు. మీ పిహెచ్డి వర్క్ దాని మీద చేశారు. చిన్నత రంగం గురించి చెప్పండి. అంటే రాష్ట్రంలో చేనేత కార్మికులు కానీ చిన్నత రంగం మీద ఆధారపడడం వల్ల పరిస్థితి ఎట్లా ఉందో చెప్పండి. అంటే ఈ మీరు చేసినప్పుడు పరిశోధన చేసినప్పుడు ఎట్లాంటి రిజల్ట్స్ మీరు చూశారు? అంటే ఒక ఒక టార్గెట్ మీద మనము ఒక ఇట్లా అనుకుని ఊహతో మనం పనిచేస్తాం కానీ దాని రిజల్ట్స్ వేరే విధంగా వస్తాయి. అవును. అట్లా మీరు ఏమనుకున్నారు, ఏమొచ్చిందో చెప్తారా కొంచెం? ఈ దేశంలో రాజకీయ నాయకులు ఊకదంపుడు ప్రసంగాలు, మనుషుల్ని ఆకర్షింపజేసేటువంటి ప్రసంగాలు, రంజింపజేసేటువంటి ప్రసంగాలు చాలా బ్రహ్మాండంగా చెప్తారు. నేను కొన్ని వేల గ్రామాలు తిరిగాను, కొన్ని వేల మందిని కలిశాను పరిశోధనలో భాగంగా కానీ లేదా చేనేత రంగం మీద ఉన్నటువంటి మక్కువలో భాగంగా కానీ. గ్రామంలో ఉన్న సాధారణ చేనేత కార్మికుడి దగ్గర నుంచి లేదా సాధారణ వృత్తిదారుడి దగ్గర నుంచి ప్రధానమంత్రి రాష్ట్రపతి దాకా వెళ్ళి డిస్కషన్ చేసి వచ్చాం. జరిగింది ఏంటి అని అంటే ఈ చేనేత కార్మికులు ఆకలి చావులు ఆత్మహత్యలు జరిగినప్పుడల్లా ఈ వృత్తిలో సమస్యలు అనేకం ఉన్నాయి. 1904-1850 పూర్వం నుంచి బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటి నుంచి ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలు ఇప్పుడు దాకా కొనసాగుతున్నాయి. గాంధీ, తిలక్ వీళ్ళందరూ కూడా నెత్తినేసుకొని ఒక ఫైట్ చేశారు అప్పుడు కొన్ని దశాబ్దాల పాటు. ఇది జాతి కోసం అవసరము, వృత్తులు అవసరము అని, ముఖ్యంగా చేనేత రంగం కావాలని. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా వాళ్లకు పెట్టుబడి సమస్య తీరలేదు, నూలు సమస్య తీరలేదు, కూలీ సమస్య ఉంది, కూలీ సమస్య తీరలేదు. జీవితంలో కనీసం 3 పూట్ల కడుపు నిండా అన్నం తింటాము అన్న ఆశ కూడా లేదు. ఇది చేనేత రంగంలోనే కాదు, అంటే చేనేత రంగంలో మేము కొంత పనిగట్టుకొని పరిశోధనలు చేస్తూ నిరంతరం పనిచేస్తున్న క్రమంలో చేనేత రంగం అనేది ఆ రోజు జాతీయ నాయకులు చేశారు, ఇప్పుడు కొంతమంది నాయకులు చేస్తున్నారు, వాళ్ళల్లో నాలాంటి వాళ్ళు ఒకడు. ఇట్లా నిరంతరం పనిచేస్తున్న క్రమంలో చేనేత రంగం అనేది మీడియా కూడా దాన్ని పట్టుకొని ఒక తారస్థాయికి తీసుకొచ్చింది. కానీ ఇంకా చేతి వృత్తులు చాలా ఉన్నాయి. ఈ దేశానికి మొదటి సైంటిస్టు మాదిగలు ఉన్నారు, మిగతా కులాలు ఉన్నాయి. మిగతా కులాలు కల్లుగీత కార్మికులు ఉన్నారు, వడ్రంగులు ఉన్నారు, రకరకాల కులాలు ఉన్నారు. ఇది మనకు క్షౌరం చేసేటువంటి సైంటిస్టులు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, వీళ్ళందరూ కూడా వృత్తి కులాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే. ఈ వృత్తి కులాలు అంటే మీతో మాట్లాడడానికి నిజామాబాద్ నుంచి లక్ష్మణ్ లైన్లో ఉన్నారండి. లక్ష్మణ్ గారు, లక్ష్మణ్, హలో. హలో నమస్తే లక్ష్మణ్ గారు. తగ్గించి మాట్లాడండి. గెస్ట్ ఉన్నారు, మాట్లాడండి. సురేష్ గారితో మాట్లాడండి. లక్ష్మణ్ గారు చెప్పండి సార్. మాట్లాడుతున్నారు. ఓకే, అయితే చేనేత కార్మికులకు సంబంధించినటువంటి కానీ భారతదేశంలో కులవృత్తుల గురించి మాట్లాడుతున్నారు సార్. ఈ మెసేజ్ సమాజానికి అందిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. ఓకే, హలో చెప్పండి. చెప్పండి లక్ష్మణ్ గారు. కాబట్టి భారతదేశంలో కులవృత్తులు ఏదైతే ఉన్నాయో ఈ కులవృత్తులు బతుకున్నటువంటి వ్యవస్థ ఎప్పుడు కూడా మారదు. చెప్పండి. ఎందుకంటే ఇంతకుముందు సురేష్ గారు చెప్పినట్టుగా. చెప్పండి. హలో చెప్పండి సార్. లక్ష్మణ్ గారు డైరెక్ట్ గా చెప్పండి, మీరు ఫోన్ లో మాట్లాడండి. సురేష్ గారు చెప్పినట్టుగా భారతదేశంలో మొట్టమొదటి శాస్త్రజ్ఞులు ఉన్నటువంటి మాదిగలు అని చెప్పేసి అన్నారు. అవునండి. కానీ ఈ రోజు మాదిగల పరిస్థితి భారతదేశంలో చాలా అధ్వాన స్థితిలో పరిస్థితి ఉంది. అవునండి. ఈ బ్రాహ్మణీయ వ్యవస్థ మనవాళ్ళ ధర్మ ప్రకారంగా
షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన అధమస్థాయిలో ఉన్నటువంటి ఆదివాసీ వస్తువులు ఇప్పటికీ అధమస్థాయిలో ఈ సమాజం నుంచి వెలివేయబడ్డ కులాలుగా పరిగణించబడుతున్నాయి. అవును. కాబట్టి మహాత్మా జ్యోతిబాపులే బాబాసాహెబ్ అంబేద్కర్ నడిపినటువంటి పోరాటంలో వీళ్ళు భాగస్వాములు లేనప్పుడు ఉత్తరప్రదేశ్ లో దేవన్ కుమార్ మాయావతి గారు రాజ్యం వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి షెడ్యూల్ క్యాస్ట్ జమా కమ్యూనిటీ ఈ రోజు రాజ్యం వెళ్ళిన తర్వాత అవునండి చాలా అత్యున్నతమైన స్థానానికి సంబంధించిన బ్రాహ్మణులు ఈ రోజు సమాన స్థాయిని మెయింటైన్ చేసిన పరిస్థితుల్లో భారతదేశం సమతుల్యం ఉన్నటువంటి మనం కనపడుతుంది. కాబట్టి ఈ వృత్తులను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఈ వృత్తుల్ని వదిలి ఈ వ్యవస్థకు మన తెలివితేటలు అవసరము మన క్షమ అవసరం అని చెప్పేసి అన్నప్పుడు రాజ్యం తీసుకున్నప్పుడు అన్ని రకాలుగా అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి నా ఓకే థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు మీరు కాల్ చేసినందుకు అలాగే మీ అభిప్రాయం మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. అంటే లక్ష్మణ్ గారు చెప్తున్న అంశాలు చాలా కీలకమైనటువంటి అంశాలు. ఓకే అండి లక్ష్మణ్ గారి గురించి మాట్లాడే ముందు అదే మనము చర్చ డైవర్ట్ అయింది ఏదైతే సమస్యలు ఇంకా ఉన్నాయి వేరే కుల వృత్తుల్లో కూడా సమస్యలు ఉన్నాయని మీరు చెప్తున్నారు దీని గురించి మరి ప్రభుత్వం ఏం చేస్తుందంటారు? అంటే ఈ దేశంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అవమానాలు పడ్డన్ని రోజులు కులాలు అనుభవించాయి. అంటరాని పేరుతో ముద్ర వేసుకున్నటువంటి వాళ్ళు అవమానాలు పడ్డారు. ఆ వృత్తిని ఆ సైన్స్ను ఆ టెక్నాలజీని మొత్తాన్ని ఈ దేశానికి ఒక సంపదగా తీసుకొచ్చి పెట్టారు. అయితే అది ఆర్థికమైంది. ఈరోజు ఏదేదైతే వృత్తి ఉంది ఈరోజు బ్యూటిఫికేషన్ తీసుకోండి. ఇంతకుముందు క్షౌరం చేసే వృత్తి నుంచి అది బ్యూటిఫికేషన్గా మారింది. బ్యూటిఫికేషన్గా మారినప్పుడు ఈరోజు కమ్మోళ్ళు బ్రాహ్మణులు దాన్ని అనుభవిస్తున్నారు. చెప్పులు కుట్టే వృత్తి తీసుకోండి మాదిగలు దాన్ని సైన్స్ను తీసుకొని వచ్చారు. ఈరోజు ఎవరు దాన్ని చేస్తున్నారు? కమ్మోళ్ళే చేస్తున్నారు. ఈరోజు మిగతా ప్రతి వృత్తి మీరు ఏదైనా కుండలు చేసేటువంటి కుమ్మరి వృత్తిని తీసుకోండి కుండలు ఆ రోజు చేస్తున్నప్పుడు కుమ్మరోళ్ళే చేసేవాళ్ళు. ఈరోజు పెద్ద కులాలోళ్ళు పెద్ద పెద్ద పరిశ్రమల్లో తయారు చేస్తున్నారు. చేనేత కార్మికులు మీరు తీసుకోండి చేనేత కార్మికులు బట్టలు నేసే రోజు వాళ్ళు సైన్స్ను తీసుకొచ్చారు ఈ దేశానికి. వాళ్ళు సైన్స్ను తీసుకొచ్చినప్పుడు ఆ వృత్తిలోకి ఎవరు పోలే. కానీ ఈరోజు టెక్నాలజీ మనం జర్మన్ నుంచి జపాన్ నుంచి టెక్నాలజీని చైనా నుంచి ఈరోజు దిగుమతి చేసుకుంటున్న క్రమంలో పెద్ద పెద్ద కులాలలో దాంట్లోకి ఎంటర్ అవుతున్నారు. సో అంటే అవమానాలు భరించి ఆ సమస్యను అనుభవించి మొత్తం ఈ దేశానికి అవసరమైనటువంటి టెక్నాలజీని తీసుకొచ్చినప్పుడు టెక్నాలజీని మాత్రము తీసుకొని పెద్ద కులాలలో ఏ వృత్తి అయినా తీసుకోండి ఏ వృత్తికి సంబంధించినటువంటిదైనా పెద్ద కులాలలో ఈరోజు ఆర్థికాన్ని అనుభవిస్తున్నారు. ఎందుకంటే రాజ్యం వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి. లక్ష్మణ్ కూడా అదే అన్నారు రాజ్యాధికారం వస్తేనే ప్రజలకి తప్పకుండా. అంటే మనము రాయితీల కోసం అడుక్కుంటున్న రోజులు మీరు ఇలా అడుక్కోవాలి అని తయారు చేస్తున్నది కూడా పెద్ద కులాలలే. అనేక ఉద్యమాలు ఈరోజు కుల ఉద్యమాలు ఈరోజు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. కానీ చివరికి ఏదో ఒక పార్టీలోకి పోయి చేరుతున్నాయి. వాళ్ళకు చిన్న పదవి కోసమో లేదో చిన్న ఆర్థికంగానో లేదా ఇంకో రూపంలోనో వాళ్ళ అవకాశాలు వచ్చిన రోజు అది పోయి చిన్న కాలువలోనో లేదో పెద్ద చెరువులోనో పెద్ద నదిలోనో లేకుంటే సముద్రంలోనో కలుస్తున్నాయి. అంటే నదులు సముద్రాలు కాలువలు కాంగ్రెస్ పార్టీ పెద్ద సముద్రం అనుకుంటే మిగతా అన్ని కాలువలు చెరువులుగా మనం చూసుకోవచ్చు. సో కాబట్టి మనం ఏ రోజైతే రాజకీయాల కోసం వాళ్ళు చెప్పేటువంటి మాయమాటలు నమ్మి అగ్రకులాల వాళ్ళు చెప్తున్నటువంటి మాయమాటలు నమ్మి ఏ రోజైతే వాళ్ళ పంచన చేరుతూ వాళ్ళను పిలుసుకొచ్చి మీటింగులు పెడుతూ పార్టీల గురించి మనం మాట్లాడే ముందు మీతో మాట్లాడడానికి జనగాం నుంచి సత్యం లైన్ లో ఉన్నారండి. సత్యం గారు సత్యం గారు మీ ప్రశ్న అడగండి. గెస్ట్ గారు ఉన్నారు అడగండి. అన్నా జై భీమ్ అన్నా సత్యం అన్నా రత్నం అన్నా నా పేరు నిర్మల రత్నం. రత్నం గారు చెప్పండి అన్నా. అయితే అన్నా మొన్న శనివారం రోజు జరిగిన చర్చలో అన్నా అంటే ఒక దళితుడనే ఉద్దేశంతో అంత పెద్ద దాడి చేసే విధానం అనిపించింది అన్న నాకైతే. ఓకే అయితే ఈ రోజు మీరు చేస్తున్న సేవకు ధన్యవాదాలు అన్నా. ఓకే అండి. అయితే ఇప్పుడు మీరు చేస్తున్న సేవ చేసేటోళ్ళు ఉండరు అటువంటి చేసేటోళ్ళ మీద మాత్రం దాడులు జరుగుతుంటాయి అన్నా. ఓకే అవును. ఇప్పుడు మొన్న అన్న మాట్లాడింది ఏంటంటే హిందుత్వం అనేది ప్రతి ఒక్కరు చెప్పారు హిందుత్వం అనేది మనల్ని దాడి చేస్తుంది అటువంటి దాన్ని తగలబెట్టమని అని అన్నాడు. అన్నంత మాత్రాన అంత పెద్దగా మీడియా ముఖంగానే దాడి అంటే అది సకల ఇప్పుడు మొత్తం సమాజం మొత్తం సిగ్గుపడే విధంగా ఉంది అన్న మొన్న విధానము. ఓకే అది మాకు బాధ కలిగించింది అన్న. ఓకే ఓకే.
రత్నం గారు. అలాగే ఇంకో కాలర్ మీతో మాట్లాడిన లైన్లో ఉన్నారండి, హైదరాబాద్ నుంచి పద్మరావు గారు. పద్మరావు గారు, పద్మరావు గారు చెప్పండి. కాలర్ లేనట్టున్నారు. రత్నం గారికి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. రత్నం గారు, మీరు చూస్తున్నారు ఈ ప్రోగ్రామ్ రెగ్యులర్గా. అయితే ఆ రోజు జరిగిన చర్చలో వాళ్ళిద్దరూ ఆవేశాలకు గురై ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్నారు. అదేవిధంగా ప్రోగ్రామ్ అయిపోయాక మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసి కాలర్ లైన్లో ఉన్నారు. పద్మరావు గారు లైన్లో ఉన్నారు. పద్మరావు గారు, పద్మరావు గారు, హలో, కొంచెం గట్టిగా మాట్లాడండి సార్. నమస్కారం అండి. ఓకే ఓకే. అయితే రత్నం గారు, మీరు చెప్పిన విషయం ఆ రోజు గోపీనాథ్ గారు అలాగే వెంకటేశ్వర రాజు గారి మధ్య ఏదైతే చర్చ జరిగిందో, అయితే అది మంచి అంటే ఒక రకమైన మంచి చర్చనే, కానీ సడన్గా ఆల్ ఆఫ్ సడన్గా వాళ్ళిద్దరూ ఆవేశాలకు గురవడం జరిగింది. ఒకరి మీద ఒకరు ఇట్లా విమర్శలు కూడా చేసుకున్నారు. దాని తర్వాత వాళ్ళు సర్ది చెప్పడం జరిగింది. ఒకరికొకరు క్షమాపణలు కూడా చెప్పుకున్నారు. అయితే మీరు నేనేమి ఎక్స్పెక్ట్ చేసి ఈ ప్రోగ్రామ్ పెట్టామంటే, ఈ ప్రోగ్రామ్ కులం మీద చర్చ జరగాల్సింది, మత మార్పుల మీద చర్చలు జరగాల్సిందనే ఉద్దేశంతో ఆ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అది మీరు దాడి అనుకుంటున్నారని, దాడి కాదు అంటే ఒక్కోసారి కొంచెం కంట్రోల్ మిస్ అవుతుంటారు ఆవేశంలోనే. పర్సనల్గా తీసుకున్నప్పుడు కొంచెం కంట్రోల్ మిస్ అవుతుంటారు. అదే జరిగింది, వెంటనే వాళ్ళు సర్దుకోవడం జరిగింది. అయితే మీరు చెప్పండి సురేష్ గారు, ఏదైతే రాజ్యాధికారము రావాలంటే ఖచ్చితంగా మరి ఏ విధంగా వస్తుంది? అంటే పార్టీల గురించి మనం మాట్లాడుతున్నాం, మీరు కాంగ్రెస్ను ఒక సముద్రంగా పోల్చారు మిగతా పార్టీలు. అంటే వీళ్ళందరూ ఎన్ని ఉద్యమాలు చేసినా ఏదో ఒక టైంలో వెళ్ళి మళ్ళీ ఆ పార్టీలో జాయిన్ అవుతున్నారని మీరు చెప్తున్నారు. మరి మీరు చాలా యువకులుగా ఉన్నారు, మీరు చెప్పండి. అంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులకు కానీ కుల సంఘానికి సంబంధించిన నాయకులకు కానీ మీరు ఏం చెప్తారు? ఇక్కడ ఒక ఇద్దరు హీరోలను మనం తీసుకోవాలి. ఒక హీరో అంబేద్కర్, రెండవ హీరో ఈ కాలానికి సంబంధించిన హీరో కాంచీరామ్. అంబేద్కర్ తన జీవితం మొత్తం ఈ దేశానికి, మొత్తం ఈ ప్రపంచానికి కానీ, ఈ దేశానికి కానీ, ఈ దేశం కుల పునాదులపైన నిర్మించబడింది, మనిషిని మనిషిగా చూడటం లేదు కాబట్టి ఈ కుల పునాదుల్ని మనం పెకలించాలి అని అంటే రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం, ప్రథమ కర్తవ్యం అసలు రాజ్యాధికారం అనేది. ఆ దిశగా ఆయన అనేక గ్రంథాలు రచించాడు, అనేక పుస్తకాలు రాశాడు. ఆయన తిరగని, ఆయన చదవన పుస్తకం లేదు, ఆయన రాయనటువంటి అంశం లేదు. ఆర్థిక విషయాలు కానీ, దేశ విభజనకు సంబంధించి కానీ, లేదు మిగతా న్యాయానికి సంబంధించి కానీ, రాజ్యానికి సంబంధించి కానీ ప్రతి అంశాన్ని ఆయన రాశారు. ఆ అంశాన్ని పట్టుకొని రాజ్యాధికారం అనేటువంటి ఒక అంశాన్ని, అదే బహుజనుల విముక్తి మార్గంగా ఎంచుకున్నటువంటి కాన్శీరామ్ అనేటువంటి ఒక హీరో జీవితాన్ని మొత్తం త్యాగం చేశాడు. అంబేద్కర్ పిచ్చోడిలా ఉత్తరప్రదేశ్, బీహార్, మిగతా ప్రాంతాలు మొత్తం సైకిళ్ళ మీద తిరిగాడు. భారతదేశం అంతా తిరిగి జనాన్ని ఆర్గనైజ్ చేశాడు. ఇప్పుడు ఇక్కడ మనం చేయాల్సింది మాటల కంటే, ఆరేటర్స్ కంటే ఎక్కువ కావాల్సింది భారతదేశానికి ఆర్గనైజర్స్ కావాలి. ప్యాంటు చొక్కేసుకున్న ప్రతి ఒక్కళ్ళు, అక్షర జ్ఞానం ఉన్నటువంటి, అవగాహన ఉన్న ప్రతి వ్యక్తి గ్రామాల్లో ప్రజల మధ్య తిరగాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రోజైతే మనం ప్రజల మధ్యకి వెళ్ళగలుగుతామో, ఏ రోజైతే మనకు జరిగినటువంటి అన్యాయాన్ని గురించి, అంబేద్కర్ పడ్డటువంటి అవమానాల గురించి, కాన్శీరామ్ చేసినటువంటి త్యాగం గురించి ఏ రోజైతే మనం ప్రజల మధ్యకి తీసుకెళ్ళి, మనకు ఎంతోమంది నాయకులు ఉన్నారు కానీ త్యాగాలు చేయడానికి ఎవరు సిద్ధంగా లేరని చెప్పి చాలామంది మా కాలర్స్ ఫోన్ చేస్తుంటారు. ఈ విషయం గురించి మనం లోతుగా డిస్కస్ చేసే ముందు కార్యక్రమంలో ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చ కార్యక్రమం తిరిగి కొనసాగుతుంది.